వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కర్నూలు జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించాలని అలాగే రైతులను ఆదుకోవాలని సిపిఎం జిల్లా కార్యదర్శి ప్రభాకర్ రెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు సిపిఎం జిల్లా కార్యాలయం సుందరయ్య భవన్లో సిపిఎం జిల్లా నాయకులు రామాంజనేయులు, గౌస్ దేశాయ్, రాధాకృష్ణలతో కలిసి ప్రభాకర్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. వేసిన పంటలన్నీ కూడా వర్షానికి వర్షానికి మధ్యలో వచ్చిన డ్రై స్పెల్ గ్యాప్ లో పంటలన్నీ బాగా దెబ్బతిన్నాయి. ముఖ్యంగా పత్తి పంట మన జిల్లాలో విస్తారంగా వేసిన పత్తి పంట 2,50,000 హెక్టార్లకు పైగా పత్తి పంట వేశారు. మొక్కజొన్న దెబ్బతిందని చెప్పేసి చెప్తూ ఉన్నారు. ఉల్లి పంట దెబ్బతినింది. ఆ రకంగా కర్నూలు జిల్లాలో వ్యవసాయ పంటలన్నీ దాదాపుగా దెబ్బతిన్న పరిస్థితి. వర్షాభావ పరిస్థితుల వల్ల రైతులు పెట్టిన పెట్టుబడులన్నీ కూడా ఏమాత్రం చేతికి రాని పరిస్థితి ఉంది. ఈ పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము కోరుతున్నాం, తక్షణం కర్నూలు జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించండి, గ్రామాల వారీగా గ్రామాన్ని యూనిట్ గా తీసుకుని పంటలను అంచనా వేయండి, ఆ రకం నష్టపోయిన ప్రతి రైతుకు ప్రభుత్వం సహాయం అందించేలాగా ఆ రక జిల్లాలో ఉండే రైతులందరూ ఆదుకోవాలని చెప్పేసి కోరుతున్నాం. మా పార్టీగా నిన్ననే జిల్లా కమిటీ సమావేశంలో చర్చించాం. ఈ వారం రోజులు మా పార్టీ కార్యకర్తలు నాయకులందరూ కూడా గ్రామాల్లో పర్యటిస్తారు. వచ్చే సోమవారం అంటే రేపు రోజు నుండి సోమవారం మళ్ళీ సోమవారం అన్ని మండలాల్లో ప్రభుత్వ అధికారుల దృష్టికి గ్రామాల్లో ఉండే వాస్తవ పరిస్థితి తీసుకురావడం కోసం మండల కార్యాలయాలు, తహసీల్దార్ కార్యాలయాల ముందర సామూహిక రాయబారాలు, రైతులందరి చేత సామూహిక రాయబారాలు అనే కార్యక్రమం చేపట్టాలని చెప్పేసి అనుకున్నాం.